నమస్తే ఎస్ఆర్ 7 వికి స్వాగతం. నా పేరు శబానా. సత్యవేడులో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్. తిరుపతి జిల్లా సత్యవేడులో నూతనంగా నిర్మించిన సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు స్థానిక ఎమ్మెల్యే కోనటి ఆదిమూలం జిల్లా కలెక్టర్ వెంకటరమణ సంయుక్తంగా ప్రారంభోత్సవం చేశారు. శనివారం రైతు దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సత్యవేడు పట్టణం ఆత్మభవనానికి పక్కన 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల భవనానికి జిల్లా కలెక్టర్ వెంకటరమణ ఎమ్మెల్యే కోనటి ఆదిమూలంతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం పూజారి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రజాప్రతినిధులతో కొబ్బరికాయ కొట్టించారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ కోడింగ్ డీడీఏ మల్లికార్జున, ఏడీఏలు రమేష్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, నాగార్జున సాగర్, స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం, స్థానిక ఎంపీవి పద్మ సుశీల్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ విజయలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి, నారాయణవనం జడ్పీటీసీ సుమన్ కుమార్, సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకేలతో రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉందన్నారు. అదే నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్తో అగ్రి ల్యాబ్లో రైతులు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులపై నాణ్యతను నిర్ధారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో అభివృద్ధి సాధించాలని కోరారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దేశంలోనే ఉచిత విద్యుత్ అమలుతో పాటు అనేక కార్యక్రమాలతో రైతులకు పేదలకు అండగా నిలిచారని, ఆ మహనీయుడు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తదనంతరం విత్తనాల విశ్లేషణ విభాగం, ఎరువుల విశ్లేషణ విభాగం ల్యాబ్లను ప్రారంభించి పరికరాల పనితీరు పరిశీలించారు. కొట్టుకుంటారు మళ్ళీ రోజు రాబ్బా అన్నా రానా రానా చేరామన్నా అయ్యా ఇంత ఎన్నున్నాయి